అలా నాటి అమ్మమ్మ రుచులు భారతమ్మ రుచులు స్వచ్ఛమైన పొడులు పచ్చళ్ళు నిజంగా చెప్పాలంటే దేవుడు ఎక్కడో లేడు అమ్మ రూపంలోనే ఉన్నాడు ఇక ముందు నేను బతికినంత వరకు నా నా తల్లి తోడు ఎలా అమ్మా తనకి ఇంత ధైర్యాన్ని ఎలా నూరిపోసారు మీరు దైవం ఇచ్చిన బలమేమో దైవం కాదు అమ్మిచ్చిన బలం నా జీవితంలో అంటే ఊహించరాని మార్పు నా జీవితంలో జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల ఇప్పటి వరకు మీరు అమ్మకి చెప్పని మాట ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి ఇక ముందు నేను బతికినంత వరకు నా నా తల్లి తోడు కాదు గారు కాబట్టి మీరు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నారేమో బహుశా నాకు దేవుడిగా ఏమైనా వరం అడిగితే ఏం చెప్తుంది తెలుసా అండి మా అమ్మ కంటే ముందు నేనే చనిపోవాలనుకోవచ్చు నా తల్లి చనిపోయింది అనుకోండి నేను బ్రతకలేను నన్ను ఎవరు చూసుకోరు ఒక పసిపిల్లని చూసినట్టు చూడాల్సిన పరిస్థితి నా కూతుర్ని ముందు పెట్టుకొని నేను చూసుకుంటా అన్న మాట ఇచ్చి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే తల్లి మాత్రమే వెల్కమ్ టు అమ్మకి ప్రేమతో అమ్మా నమస్తే అమ్మా చాయ్ గారు అమ్మకి ప్రేమతో అని కొత్త షో స్టార్ట్ చేశాను మీకు చెప్పాను కదా ప్రోమో కూడా పంపించాను అమ్మ యొక్క గొప్పతనం అది మనం మాటల్లో చెప్పుకోలేము ఎంత చెప్పినా తనివి తీరదు దానికి మనం ఎక్కడ ఎండ్ చేయలేని విషయం కదా అమ్మ యొక్క గొప్పతనాన్ని ఆవిడ యొక్క కష్టాన్ని సుఖాన్ని అందరికీ తెలియచేయాలి అదే మా ఈ కాన్సెప్ట్ అండి మీరు చెప్పండి అమ్మ గురించి అసలు అమ్మ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సిందంటే చాలా మంచి అమ్మకు ప్రేమతో అన్నది మీరు ఏదైతే ప్రోమో స్టార్ట్ చేశారండి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఐడియా అండి అమ్మ గురించి చెప్పండి అమ్మ ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు అమ్మ అమ్మ పుట్టింది కల్కటాలో అండి అంటే ఆ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసారు తర్వాత ఫ్యామిలీ చాలా పెద్దదండి అంటే లైక్ వాళ్ళు వచ్చేసి ఇద్దరు సిస్టర్స్ ఫోర్ బ్రదర్స్ మా అమ్మమ్మ మా తాతకి వీళ్ళు పుట్టిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ అనమాట చాలా కష్టాల్లో పైకి వచ్చారు అమ్మ వాళ్ళు అమ్మ ప్రతి ఒక్క తన చిన్నప్పటి నుంచి తను పడ్డ ప్రతి ఒక్క కష్టాన్ని నాకు ఒక స్టోరీ రూపంలో చెప్పేది చాయ్ గారు సందర్భం కాదు కానీ అడగాల్సింది అడుగుతుంది మీకు యాక్సిడెంట్ ఐ మీన్ యాక్సిడెంట్ జరిగింది కదా అసలు ఎలా జరిగింది ఏంటి బ్రీఫ్గా ఒకసారి బ్రీఫ్ అంటే అనుకోనిది జరిగింది మనము ఊహించలేము ఇది నా జీవితంలో జరుగుతుంది ఇప్పుడు చూడండి ఒక పెళ్ళి అనేది జీవితంలో జరుగుతుంది సో ఆ పెళ్ళి గురించి మనం కలలు కంటాము నా పెళ్ళిలా జరగాలి అందరి సమక్షంలో జరగాలి దాని గురించి మనం ఊహించుకుంటాం కానీ ఇదేంటంటే నా జీవితంలో ఒక మలుపు అంటే ఊహించరాని మార్పు నా జీవితంలో జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల అంటే ఇంకా అది యాక్సిడెంట్ నా జీవితాన్ని మొత్తం మార్చేసిందండి నా లైఫ్ని రెండు విధాలుగా మార్చేసింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కానీ బిఫోర్ ద యాక్సిడెంట్ ఏమి చేయలేని దాన్ని ఆఫ్టర్ ద యాక్సిడెంట్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఆ కాన్ఫిడెన్స్ ఆ పుష్ బ్యాక్ అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ నన్ను బిల్డప్ చేయడానికి నా వెనకాల నా ముందు ఇకముందు నేను బ్రతికినంత వరకు నా నా తల్లి నాకు తోడు నాకు దేవుడికి ఎవరైనా ఏమైనా వరం అడిగితే ఏం చెప్తాను తెలుసా అండి మా అమ్మకంటే ముందు నేనే చనిపోవాలని కోరుకుంటాను దానికి మీరు రీజన్ అడగచ్చు ఎందుకు అనేసి ఎవరైనా ఏ తల్లి తన పిల్లల ముందు తల్లి వెళ్ళిపోవాలనుకుంటుంది కానీ నేను నా తల్లి నా ముందు వెళ్ళిపోవడం నేను చూడలేను కానీ నేను నా తల్లి ముందు వెళ్ళిపోవడానికి కోరుకుంటాను ఎందుకు తెలుసు నా తల్లి చనిపోయింది అనుకోండి నేను బ్రతకలేను నన్ను ఎవరు చూసుకోరు మీకు చెప్తుంటేనే నాకు ఏడిపిస్తుంది అంటే ఇప్పుడు చూస్తున్నామండి మనము ఓల్డ్ హోమ్ ఏజ్లో వేసేస్తారు పనికి రాకపోతే వాళ్ళని ఒక పనికిరాని వస్తువులో చూస్తారు కానీ తల్లి మాత్రమే ఎప్పుడు కూడా తన బిడ్డని పనికిరాని వస్తువు లేకపోతే తిన జీవితము ఇక్కడికే ఎండ ఎండవ్వడమో అని తల్లి ఎప్పుడు ఆశపడదు నా జీవితం మొత్తం సాక్రిఫైజ్ అయినా పర్వాలే నా కూతుర్ని ముందు పెట్టుకొని నేను చూసుకుంటా అన్న మాట ఇచ్చి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేది తల్లి మాత్రమే కాబట్టి మీరు ఇంత ధైర్యంగా కాబట్టిండగలుగుతున్నారేమో ఫ్యామిలీలో అందరు కలిసికట్టుగా ఆ బాధని కానీ ఆ ప్రేమను కానీ షేర్ చేసుకుంటే వాళ్ళు ఎంత అచీవ్ చేయగలుగుతారు అనేది ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ అండి అమ్మా మీరు చదువుకున్నారమ్మా టెన్ టెన్త్ వరకు చదువుకున్నారు మరి మీకు వివాహం ఎప్పుడు జరిగింది టెన్త్ లో చేసేసారు ఏం చేస్తుంటారు ఆర్ఎంపీగా చేసేవాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేసేవాళ్ళు ఓకే మా 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 అమ్మ నాన్నకి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం లవ్ మ్యారేజ్ మీది అంటే నాకు లవ్ మ్యారేజ్ కాదు మా అమ్మ నాన్నకి ఇష్టమయ్యారు ఆయన వాళ్ళు అంటే అమ్మ కొంచెము క్యాన్సర్ ఉన్నప్పుడు ఆయన కొంచెం హెల్ప్గా ఉండి ట్రీట్మెంట్ కొంచెం హాస్పిటల్ అవన్నీ చేసేవారు అనమాట ఆ విధంగా ఓకే మంది అమ్మా సంతానం చాయే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే ఇప్పటి వరకు మీ మీ లైఫ్లో అమ్మని ఏదన్నా ఇబ్బంది పెట్టిన సంఘటన అయ్యో నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదే అమ్మ సంతోషంగా ఉండేదే అనే విషయం ఏదన్నా ఉందా నా జీవితంలో నా నా పెళ్ళి అనేది ఒక నా డెస్టిడెన్లో జరిగిందండి సో మా మమ్మీకి ఆ ఒక విషయంలో షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ అంటే తను వద్దనేది ఆఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో జరిగిపోయింది సో జరిగిపోయినా అది నా డెస్టినీలో ఉంది అమ్మకి సారీ చెప్పాలంటే ఏ విషయానికి చెప్తారు మీరు సారీ చెప్పాలంటే అప్పుడప్పుడు మమ్మీతోటి విపరీతంగా ఆర్గ్యుమెంట్ చేస్తాను ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తానంటే తను ఆపేయాలి అక్కడ ఆర్గ్యుమెంట్ అలా ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తా అంటే తను మాట్లాడే విధంలో తనకి రెండు రెండు కోణాలు చూపించడానికి నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను తను అక్కడే స్టాప్ చేసింది అనుకోండి తన వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోకుండా అక్కడే ఆర్గ్యుమెంట్ ఆపడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆర్గ్యూ చేస్తాను మా మమ్మీ అన్ అంటది అప్పుడప్పుడు నువ్వు నీకు ఒక ఏడుపు ఒకటి రెడీగా వరంలాగా దేవుడు అనేసి అంతకంటే కాన్ఫిడెన్స్ కూడా వరం దేవుడు నాకు వంద రెట్లు ఎక్కువ ఇచ్చాడు సో నేను దాని కూడా అది కూడా వంద రెట్లు కాన్ఫిడెన్స్ మా మమ్మీ ఇస్తానే కదా వచ్చింది మరి ఈ ఏడుపు కూడా నీ వల్లనే వచ్చిందేమోమ్మ రెండు నా నీ వల్లే వచ్చాయంట నేను ఏడమని అంటుంది మా మమ్మీ ఎప్పుడు నేను ఏడవని అంటుంది కానీ నాకేంటంటే ఆ మూమెంట్లో ఆ బాధని తీసేయాలి కొన్ని బాధలు చెప్పుకుంటే పోతాయి కొన్ని బాధలు ఏడిస్తే పోతాయి కొన్ని బాధలు మనం మనకు మనము ఓదార్పు తెచ్చుకుంటే పోతాయి సో నేను మా మమ్మీకి అంటే మా మమ్మీకి ఒకసారి చెప్పాలి అనే ఆ సంఘటన వచ్చినప్పుడు మాత్రం ఏమమ్మా ఈ జీవితంలో నేను కొంచెం చేసిన పొరపాట్ల వల్ల నీకు సారీ నీ మాట వినని కొన్ని పొరపాట్లు చేసి ఉంటానేమో దానికి తెలుసో తెలియకో నా చేతిలో కొన్ని ఉండి కొన్ని ఉండలేక నేను ఉంటాను దానికి మాత్రం నన్ను క్షమించమ్మని కోరుకుంటాను కోరుకుంటా ఒక వయసు వరకే తల్లి అన్ని చేసేది చిన్నప్పుడు మనకి మనమైనా అంతే మన పిల్లలకి ఒక వయసు వచ్చే వరకే వారికి అన్ని చేసి పెడతాం ఒక వయసు దాటిందంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు మీ విషయానికి వస్తే అంటే ఒక పసి పసిపిల్లని చూసినట్టు చూడాల్సిన పరిస్థితి అవునండి నెలల పిల్లని మనం ఎలా చూసుకుంటామో ఇంట్లో అవును నిజంగా నా తల్లి ఎప్పుడు అసహించుకోలేదండి చిన్నప్పుడు ఎలా చేసిందో అంతకి పది రేట్లు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా నా తల్లి నాకు చేస్తుంది కదా ఎవరు చేస్తారు చెప్పండి తల్లిని పక్క తల్లిని పక్కన పెట్టి ఎవరన్నా చేస్తారంటే అది ఎప్పటికీ ఖాళీ ఉంటుంది ఆ ప్లేస్ ఏ ప్లేస్ దాన్ని ఆక్యుపై చేయలేదు తల్లి కేవలం తల్లి మాత్రమే మీ మాటలు వింటున్నా మీతో మాట్లాడుతున్నా ఏమనిపిస్తుంది నాకు ఒక ధైర్యం కనిపిస్తూ ఉంటుందండి నేను ఒక్కొక్కసారి అనుకుంటాను మీ గురించి అనుకున్నప్పుడు ఇంత ధైర్యం ఈవిడ ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అందిస్తున్నా కూడా ఏదో ఒక లోపాన్ని వెతుక్కొని కృంగిపోతున్న రోజులు అవునండి ఎలా మా తనకి ఇంత ధైర్యాన్ని ఎలా నూరిపోసారు మీరు ఆమె చాలా పిరికిదండి అసలు చిన్నప్పుడు ఎవరితో మాట్లాడకపోయేది ఒక దగ్గర కూర్చునేది తనంత తనే కానీ తినేటప్పుడు కానీ బట్టలు వేసుకున్నప్పుడు చాలా వేసేది ఇద్దరికి సమానంగానే చూసేదాన్ని చిన్నప్పుడు అంటే నేను చాలా వీ వీక్ అంటే చాలా సెన్సిటివ్ మైండెడ్ అంటే సెన్సిటివ్ పోయేటప్పుడు తిండి ఎక్కువగా తినేది అంటే ఫుడ్ తినేది కాదు మా చెల్లి బాగా తినేది నాది కూడా తీసుకొని తనే తినేది సో నేను తిననందుకు మా మమ్మీ తిట్టేది తిట్టినందుకు నేను బాగా అంటే చాలా వీక్ అనమాట అంటే మరి ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారమ్మా దైవం ఇచ్చిన బలం ఏమో దైవం కాదు అమ్మిచ్చిన బలం ఉంటాయి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా ఎప్పుడు మనంటే ఉంటాయి మూడు కష్టం ఆనందం దొక్కు మూడు ఉంటాయి మనంటే ఉంటాయి ఎప్పటికి మనం పట్టుకొని చేస్తావని ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది అమ్మలో ఎన్నో గుణాలు మీకు తెలుసు బాగా నచ్చిన గుణం అది మీకు వచ్చింది అని అనుకున్నది ఏదైనా ఉందా ఆల్మోస్ట్ మమ్మీవి హండ్రెడ్కి హండ్రెడ్ నాకు వచ్చాయి మొత్తం ఎగ్జాక్ట్లీ అంటే లోపల ఏదో మనసులో పెట్టుకొని ఒకలా మాట్లాడి నటించే క్యారెక్టర్ మమ్మీది కాదు అక్కడ అది ఏమన్నా ఉంటే కూడా వెంటనే అక్కడ చెప్పేయాలి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు వెనకాల చెప్తే ఎలా తెలుస్తుంది ముందు చెప్తేనే కదా అని తెలిసేది అది మా చె మాకు మాకు మేమేమన్నా అన్నా కూడా వెంటనే మాకు చెప్పేస్తుంది నేను హట్ అవుతానా హట్ అవ్వనా నువ్వు నేడుసెడుస్తే ఏడిచావు కానీ నేర్చుకో కొంచెం సేపే కదా యా అంటే నేర్చుకుంటావు నేర్చుకో నేర్చుకోవడం నాకు కావాలి ఈ రోజు నువ్వు ఆ బాధపడితే ఒక ఫైవ్ మినిట్స్ బాధపడతావు కానీ అన్న దాంట్లో వాస్తవం ఎంత ఉందని నువ్వు గ్రహించగలగాలి అది వీళ్ళ ఫాదర్ ని అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమన్నా తగ్గాయా అంటే మీరు పుట్టింట్లో ఉన్నప్పటికీ పెళ్లికి పెద్ద చేయటంలో మాత్రం ఇబ్బంది పెళ్లి కాక ముందు మీకు పెళ్లి కాక ముందు మాత్రం పుట్టింట్లో కొంత ఇబ్బంది పడ్డారు చాలా చాలా ఇబ్బందులు కొన్ని కాదు చాలా ఛాయ గారి గురించి ఒకసారి చెప్పండి ఎందుకంటే నచ్చింది ఒకటి అంటే ఏడు ఒకటి నాకు నచ్చదు ఏడ్ చేస్తుంది ప్రతి దానికి అమ్మ ఏడ్ చేస్తుంది నాకు నచ్చదు మీతో అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటుంది అన్నీ పుట్టుకతోనే అవయవ లోపం ఉంటే అది వేరు సరే ఏదో గ్రహచారం అనో లేదా సరిపెట్టుకుంటాం చక్కగా ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లకి సడన్గా రెండు కాళ్ళు పోయి పూర్తిగా కాళ్ళు ఒకటే పోతే ఓకే జయ గారు ఐ కెన్ ఐ కెన్ పుట్ సమ్ జైపూర్ లెగ్స్ ఆర్ ఎనీథింగ్ ఐ కెన్ లైక్ సుధా చంద్ర గారు మీరు చూసారు కదా ఆవిడ ఆవిడలాగా కాళ్ళు పోతే కాళ్ళు పెట్టుకొని నేను అచీవ్ చేసేదానేమో మేబీ నాకు కాళ్ళే కాదు కదా నాకు హాఫ్ ఆఫ్ ది బాడీ నాకు పని చేయదు మీకు ఆల్రెడీ చెప్పాను నేను సో ఇక్కడ నుంచి నా కాళ్ళు మీరు చూస్తే సన్నగా పలచబడిపోయి ఉంటాయి ఇక్కడ వరకు ఇట్స్ ఓకే ఇక్కడ నుంచి కాళ్ళకి అసలు స్ట్రెంత్ లేనట్టుగా ఉంటాయి ఇలా నేను డ్రెస్అప్ చేశాను కాబట్టి ఎవరికీ కనిపించకపోవచ్చు కానీ లోపం లోపమే ఆ లోపము అనేది లోపమే కానీ ఆ లోపాన్ని నేను ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకొని నా కళ్ళు చాలా చన్నబడిపోయినాయనో లేదంటే నా బాడీ షేపు ఇదైపోయిందనో లేదంటే అలా నేను బాధపడుతూ కూర్చుంటే నాకు ఎవరు వచ్చి పెట్టరు కదండి మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసారు చాలా ధైర్యంగా నవ్వుతూ సరే బాధ అనిపించినప్పుడు ఏడుస్తారు అమ్మ చెప్పినట్టుగా కొంచెం ఎక్కువ ఏడుస్తున్నారేమో అందరికన్నా ఇంత ధైర్యంగా ముందుకు సాగటానికి ఇంత షార్ప్గా ఆలోచించడానికి అమ్మే కారణం కదా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ అనను హండ్రెడ్ అండ్ ఇంకా హండ్రెడ్కి ఎన్ని యాడ్ చేసినా సరే అమ్మనే కారణం అమ్మ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనకి కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ కోసం ఎంతనైనా సాక్రిఫైస్ చేసే క్యారెక్టర్ అంటుంది అమ్మ అవును కదండి కానీ మొత్తానికి మంచాన పడే హీరో వస్తుందా రేట్ వస్తుందా పక్కన వాళ్ళందరూ ఎప్పుడు చూస్తుందో అయిపోయింది ఇంకా అమ్మాయి ఇంకా అంతిమ దినాలు అనుకున్నప్పుడు కూడా నా తల్లి ఎప్పుడైనా ఎవడైనా నువ్వు చేయలేవు అంటే మాత్రం మా అమ్మ మాత్రం చెప్తుంది ఎందుకు చేయలేవు నువ్వు అది అది ఇలా కూడా చెప్పదు కమాండింగ్గా చేయలేవా నువ్వు చేయగలుగుతావు చెయ్యి స్టార్ట్ చెయ్యి చేయడం చెయ్యి అంటే నాలో లేనిది ధైర్యాన్ని కూడా సెల్ ఫోన్కి ఒక బ్యాటరీ లాగా ఒక ఛార్జర్ లాగా టైం టైంకి నేను ఛార్జింగ్ అయిపోయిన కొద్దీ ఛార్జ్ చేసేది మా వదరే సూపర్ సూపర్ కొన్ని కొన్ని సందర్భాలలో నేను నాకు మా మమ్మీకి కొన్ని వ్యత్యాసాల వల్ల మాట్లాడ కానీ దానికి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చి ఇది కాదమ్మా ఇది అని తను కన్విన్స్ చేసే సత్తా మాత్రం నాకే ఉంది మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ జన్మంటూ ఉంటే ఆమె కడుపులో మళ్ళీ కూతురై పుట్టడం కంటే తను నాకు నా కడుపులో పుట్టాలని నేను కోరుకుంటా రివర్స్లో ఎందుకంటే ఆ తల్లి ఏ జన్మ రుణమో కాబట్టి తన నా కడుపులో పుట్టింది సో తన రుణం నేను తీర్చుకోవాలంటే నేను దాన్ని ఐ హ్యావ్ టు వచ్చే జన్మంటు ఉంటుందో నాకు తెలియదు మనం అనుకున్న వరకే అంతే ఇది ఒకటి ఏ ఇప్పుడు మాటలండి జన్మంటు ఉందా లేదా అది అది కరెక్ట్గా క్లారిఫికేషన్ మనకు తెలియదు మళ్ళీ జన్మంటూ ఉంటే మాత్రం నేను కోరుకునేది నేనన్నా నా తల్లి కడుపులో పుట్టాలా లేకపోతే నా తల్లన్న నా కడుపులో పుట్టాలి మా బంధం అప్పుడు కూడా ఇంతే స్ట్రాంగ్గా ఇంతే ఇదిగా ఉండాలని నేను కోరుకుంటాను అమ్మ మీరమ్మా చాలా మట్టుకు నాకు కొడుకులు అంటే కొంచెం కోపం అది ఎందుకు అది ఎందుకు అలా వచ్చేసింది నాకు కొడుకులు వద్దురా బాబు ఆ ఆడపిల్లలు అయితేనే హాయి కష్టము నష్టం అన్నీ చూసుకుంటారు వాళ్ళు అందుకే ముత్యాలంటే ఇద్దరు ఆడపిల్లని ఇచ్చాడు భగవంతుడు మళ్ళా జన్మ ఉంటే కూడా ఈ ఆడపిల్లలే కావాలండి నాకు ఆడపిల్లలే కావాలండి మళ్ళీ తిట్టడానికి అమ్మ నుంచి వారసత్వంగా మీరు ఏం తీసుకున్నారంటే ఏం చెప్తారండి డిటర్మినేషన్ తన తన స్ట్రాంగ్గా ఏదైనా అనుకుంటే ఎవరిని లెక్క పెట్టకుండా ఆ సర్కంస్టాన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేదని అంటే ఒక తను ఒక స్ట్రాంగ్గా డిసైడ్ అనుకోండి ఇంకంతా ఎవరు వచ్చి చెప్పినా వినదు అమ్మకి ప్రేమతో ఈ షో ద్వారా ఇప్పటివరకు మీరు అమ్మకి చెప్పని మాట ఏదన్నా ఉంటే ఒకటి చెప్పండి అమ్మ నువ్వు నాకు అమ్మవే కాదు నువ్వు నాకు ఫ్రెండ్వి ఒక టైంలో వస్తే ఏమంటారు కొట్లాడేటప్పుడు ఇద్దరం కలిసి భయంకరంగా కొట్లాడుకుంటూ ఉంటాము కొన్ని సందర్భాలలో కానీ జీవితంలో నా లైఫ్లో నేను ఎప్పటికీ జీవితంలో ఇది నాకు దేవుడు చేసిన అద్భుతం అనుకోవచ్చు లేదంటే నాకు దేవుడు నన్ను కనికరించి నాకు ఇచ్చిన గిఫ్టే అనుకోవచ్చు లేదంటే జీవితంలో నీకు ఆ అమ్మ అన్న ఈ వ్యక్తిని నీకు ఒక దేవతలాగా పంపించారని అనుకోవచ్చండి ఎందుకంటే ఆవిడ లేకపోతే నేను లేను దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ ఈరోజు ఇలా ఉన్నాను అంటే దాని వెనకాల తన సేవ ఎలాంటిదో తన ఇంకా నేను అది మాటలతో వర్ణించలేనండి అది మాటలతో వర్ణించినా తను చేసిన ప్రతి ఒక్కదానికి నేను గుర్తు తెచ్చుకొని ఏడవాల్సిందే తప్పించి నేను ఇంకా వర్ణించలేను దానికి మమ్మీ చేస్తారు అందుకోసమే చెప్తున్నాను కదా మమ్మీలో ఈ లోపం ఉంది ఆ లోపం నేను చేస్తాను నాకు పని మనిషి పంట అది పని మనిషిని పెట్టిస్తాను అవసరం లేదు ఇలాగే చేస్తాను అంటే మా మమ్మీకి ఒకటే నేను అదే తల్లి తల్లి ప్రేమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాయ్గర్ అమ్మ మీకు కూడా అడిగిన వెంటనే వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చివరిగా అమ్మకి ప్రేమతో ఈ షో గురించి ఒక మాట అమ్మ అన్న మాటకి పూర్తిగా అర్థం చెప్పాలి అంటే తన రక్త మాంసాలన్నీ పంచి ఈ ప్రపంచాన్నే మనకి పరిచయం చేస్తూ వచ్చిరాని నడకలని ఈ ప్రపంచంతో మనకి మమేకం అయ్యేలాగా అన్నీ నేర్పిస్తూ మనకి ఒక బెస్ట్ టీచర్గా ఒక బెస్ట్ ఫిలాసఫర్గా ఒక బెస్ట్ గైడ్గా మన మంచినే కోరుకుంటూ మన జీవితాన్ని తన జీవితాన్ని త్యాగం చేసి మన జీవిత మన జీవిత ఆశయాలని మనసులో పెట్టుకొని కలలు కంటున్న ఆ మాతృమూర్తి ఎవరు అంటే అమ్మనే యువతకి అంటే ముఖ్యంగా పిల్లలకి మీరేం చెప్తారు ఇప్పుడు ఉన్న జనరేషన్స్ చాలా ఈ యొక్క మాతృత్వాన్ని కోల్పోతున్నారండి మాతృత్వాన్ని ఎందుకు కోల్పోతున్నారంటే వాళ్ళు ఎందుకు కోల్పోతున్నారు అనే క్వశ్చన్ వేయడం కంటేను దయచేసి అలాంటి సిచ్యువేషన్స్ని ఎవ్వరి జీవితంలో రానివ్వకండి ఇప్పుడు నేను చాలా చూస్తూ ఉంటాను ఒక సర్టన్ టైం రాగానే లైఫ్లో తల్లిదండ్రులు అయిపోయి వాళ్ళని ఓల్డ్ హోమేజ్లో వేసేస్తుంటారంటే వాళ్ళు వాళ్ళు పడ్డ నరకం వాళ్ళు మిమ్మల్ని ముందు పెట్టుకొని పెంచి పెద్దగా చేసి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఆశలు అంటే మీరు తిరిగి వాళ్ళకి రుణం తీర్చుకోవాలని కాదు కానీ వాళ్ళని మర్చిపోమని కూడా కాదు సో ప్లీజ్ దయచేసి అలాంటి పనులు మాత్రము చేయొద్దు వాళ్ళని వృద్ధాశ్రమంలో వెయ్యద్దండి దయచేసి వాళ్ళే యొక్క కళలు మీ మీదే పెట్టుకొని వాళ్ళు జీవితాంతము మీ మీద ఆశలు పెట్టుకొని పెంచు పెంచుతారే మరి అలా ఇలాగా పెంచిన తల్లిదండ్రుల్ని మనం అలా చేయడం ఎంతవరకు భావ్యం యూత్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాంటి రిలేషన్ని ఇంకా ఇంకా అద్భుతంగా మారాలి అలాంటి సిచ్యువేషన్స్ని మీ జీవితంలో మాత్రం దయచేసి తీసుకురావద్దు అమ్మ తల్లులకి మీరేం చెప్తారమ్మా పెద్దల్ని గౌరవించండి తల్లిదండ్రుల్ని ముందు తర్వాతే అంత ఎంత సాధ్యమంత వరకు పిల్లలు గౌరవించండి తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి బాగా చూసుకోవాలి తప్పకుండా అమ్మా తప్పకుండా థ్యాంక్ యూ అమ్మా నమస్తే నమస్తే చాయ్ గారు సో మచ్ నమస్తే ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం లేకుండా తన కష్టాల్ని నష్టాల్ని పక్కన పెట్టి అలానే బిడ్డల కోసం జీవితాన్ని సైతం త్యాగం చేసే ఏకైక వ్యక్తి అమ్మ అటువంటి అమ్మనే సుమన్ టీవీ మామ్ ద్వారా గౌరవిద్దాం మీ అమ్మని తీసుకొని మా స్టూడియోకి రండి దీనికి సంబంధించి పూర్తి వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి అలా నాటి అమ్మమ్మ రుచులు భారతమ్మ రుచులు స్వచ్ఛమైన పొడులు పచ్చళ్ళు